ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కొత్తగా కట్టిన స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. ఈ స్కూల్ ద్వారా ఆటల్లో మంచి శిక్షణను పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఆటల మీద శ్రద్ద చూపించే విద్యార్థులను ఇక్కడ చేర్పిస్తే చదువుతో పాటు జాతీయ స్థాయిలో రాణించేటట్టు ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడానికి కొరకే జాతీయ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మనం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించాం. అట్లనే ఈరోజు ఏదైతే ఆర్జీకే పథకం కింద ఎంపికైనటువంటి 10 మండలాలకు 12 లక్షలు ఉన్నటువంటి క్రీడా పరికరాలను కూడా మనం పంపిణీ చేసుకున్న విషయాన్ని కూడా మనం ఇస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు అవుట్డోర్ టేబుల్ టెన్నిస్ను స్టేడియంలో మరి 1 లక్ష రూపాయలతోటి చేసుకోవడం, సింథటిక్ టెన్నిస్ కోర్ట్ని కూడా మనం మరి 18 లక్షలతోటి